వెల్కమ్ టు టీవీ 9+1+4/7-6. బాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్ ఇలా ఎన్నో వుడ్లున్నా మన టాలీవుడ్ మాత్రం ముఖానికి రోజ్వుడ్ రాసుకున్నట్టు నెగనెగలాడిపోతుంది. దానికి కారణం పాన్ ఇండియా మూవీస్. కానీ అందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులనే చిన్న చూపు చూస్తున్నారని ముగ్గురు పాన్ ఇండియా ఆర్టిస్టులు మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళు టాలీవుడ్ మీద సంచలన ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారా? పాన్ ఇండియా ఆర్టిస్టులు అంటే కొంప తీసి అల్లు అర్జున్ ప్రభాస్ కాదు కాదు, పోనీ రామ్ చరణ్ ఎన్టీఆరా అబ్బాయి కాదు, ఇంకెవర్రా? ఆ కొండగల శేఖర్ అగ్గిపెట్టి మచ్చానా? కన్ఫర్మ్ గా మంచు విష్ణు అయి ఉంటాడు. నువ్వు కాదనుకో, కెమెరా తిప్పు. వాళ్ళెవరూ కాదు, వీళ్ళు అంతకంటే గొప్ప. కథ మలుపు తిప్పుదే ఎటు పడితాడు తిరిగేవాడే హీరో అయితే ఆ కథనే మలుపు తిప్పే పాత్రలు వాళ్ళవి, వాళ్ళే వీళ్ళు. త్రిబుల్ ఆర్ ఎలివేషన్ ఇచ్చి త్రిబుల్ ఎర్రి పప్పలను చూపించావేంరా? ఏ ఎవడ్రా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే రుసుకులు పేగట్టేం కాదు, త్రిబుల్ ఆర్ లో రామ్ చరణ్ లాగి గోమతి కొట్టినప్పుడే నీతో పాటు నీ వాల్యూ కూడా ఎగిరిపోయింది. ఒరేయ్, వాడు అన్నన్ను మాట్లాడుతుంటే కృష్ణాల దీపాల కింద కరెంటు బల్బులు అమ్ముకునే వాళ్ళు ఆ తింగర చూపులు చెప్తావేంట్రాడు. మీరింక ముయ్యండి. ఓ నీ నోటిదోలు తగలయ్యా, వచ్చినాడు మావలోడు అనుకున్నావా? ఒకప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఫ్లాష్ బ్యాక్. హీరోల చేతుల్లో దెబ్బలు తినడం తప్ప పీకేదేమీ లేదని పక్క ఛానల్లో డిబేట్ పెట్టాడు. వీడి పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వస్తావా? వద్దు, నాకు బ్రతకొద్దు. నీకోసం పాజిటివ్గా డిబేట్. అలా నా దోలు తీర్చేశాడు. ఈ విషయాలను కొంచెం పక్కన పెట్టి ప్రేక్షకులకు మీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి, డిబేట్ మొదలెడదాం. అది అలా అన్నారు, బాగుంది. నా గురించి ప్రత్యేకం చెప్పక్కర్లేదు, ఏదో ఫార్మాలిటీగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. బలుపు మాత్రం తగ్గలేదు. నేను ఇప్పటిదాకా చాలా సినిమాల్లో చేశాను, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్. హాలీవుడ్ అంటే గుర్తొచ్చింది, లైఫ్ ఆఫ్ పై సినిమా చూసారా? నేను హీరోగా చేసిన మొదటి సినిమా. లాస్ట్ సినిమా కూడా అదే. రీసెంట్ ఆస్కార్ మూవీ త్రిబుల్ ఆర్ లో నా క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ తో నాకు యాక్షన్ సీక్వెన్స్ లో, ఇంటర్వెల్ ఎలివేషన్ లో, అబో నా నెక్స్ట్ ప్రాజెక్ట్ పుష్ప 2. మీరు ఆల్రెడీ నా క్యారెక్టర్ గురించి గ్లిమ్స్ లో చూసే ఉంటారు. ఇంకో రెండు పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి, కథలు వింటున్నా. కథలు వినడం తప్పలేదు, ఇక్కడికి వచ్చి చెప్తేనే కనిపెడతారు. ఆ సరే సర్లే, నీ గురించి చెప్పు. అయినా చెప్పడానికి ఏముందలే, బలగం అంటావు, గట్టిగా మాట్లాడితే విరూపాక్ష అంటావు, అంతేనా? దసరాలో కూడా చేశాను, మర్చిపోయావా? అలా అయితే నేను 100 చెప్తాను. నువ్వు ఎన్ని చేసినా హీరోలకి ఎలివేషన్లకి వాళ్ళ చేతిలో సావు దెబ్బలకి తప్ప పట్టు మనం ఒక సెంటిమెంట్ ఫీల్ అయినా చేసావా? నేను చూడు, బలగంలో నేను చేసిన యాక్టింగ్ నేషనల్ అవార్డు ఇస్తారనుకున్నా. నేషనల్ అవార్డు అంటే ఏదో నేషనల్ హైవే పక్కన ఉన్న విగ్రహాల మీద రెట్టేసి వెళ్ళిపోవడం అనుకున్నావా? అయితే ఒక అడుగు లేట్ అయింది కానీ గొప్ప వాళ్ళు తీసుకొచ్చారా బాబు. నువ్వు ఆగరా బాబు, డిబేట్కి అసలు ఎవరో దొరకట్లేదంటే నువ్వు వీళ్ళని కూడా సెడగొట్టేలా ఉన్నావు. ఇందాక నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడరా? గురుగారు మిమ్మల్ని దాన్ని చూస్తుంటే ఇండస్ట్రీలో తొక్కేసినట్టు లేదు, ఎవడో పేగ మీద అడిగేసి తొక్కేసినట్టున్నాడు. సినిమాలో అవకాశం తగ్గిన మాట నిజమే, అంత మాత్రానికి ఒక క్రూర మృగాన్ని ఊర్లో కరివేపాకు తీసినట్టు తీసేస్తారా? ఒకప్పుడు అక్కి నేను ఆస్థాన ఆర్టిస్ట్ గా ఉండేదాన్ని. ఆ డామరకం, అఖిలు, ఆ రోజుల్లో నా రేంజే వేరు. ఈ మధ్య సాహులు ప్రభాస్ అన్న పిలిచి సాధించాడు, కానీ నాకు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. ఏంటి, కుక్కను కట్టేసినట్టు గదిలో గొలుసు వేసి కట్టేసి ఉంచారు, అది కూడా ఒక ఛాన్సేనా? ఆయన పిల్లిని ఫోటోషాప్ లో స్కేల్ చేసినట్టుంటావు, నీకు అది ఇవ్వడమే గొప్పలే. డ్వాక్రా మీటింగ్ సంఘ సభ్యుల్లో మీలో మీరు మాట్లాడుకుంటారా, నన్ను కూడా మాట్లాడమంటారా? ఇందాక నుంచి చూస్తున్నాను, ఒక న్యూస్ ఛానల్ కి డిబేట్ కి వచ్చామని మినిమం కామన్ సెన్స్ లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఓ అరిచేసుకుంటున్నారు, కానీ ఒకళ్ళు కొట్టుకోవట్లేదు. సరే, మొత్తానికి మీరేం చెప్పాలనుకుంటున్నారో మీ డిమాండ్స్ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, మధ్యలో వీడెవడో కుక్కకే పిల్లికి చాలా క్రాస్ బీర్ లో ఉన్నాడు. చెప్పాను కదా తలపతి, తలాతోక సంబంధం లేకుండా సాగొట్టేశాడని. సాంబార్ బ్యాచా? సాంబార్ డప్పలం మజ్జిగ పులుసు అని వేరు చేయకండి బ్రో, నాది తమిళ ఇండస్ట్రీ అయినా నాకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళాలి కానీ ఇక్కడికి వచ్చావేంటి?
ఓకే వ్యూవర్స్, ఈ డిబేట్ ఇక్కడతోనే సమాప్తం. తర్వాత కొనసాగింపు కోసం చూస్తూనే ఉండండి టీవీ 9+1+4/7-6. అదేంటి డిబేట్ అప్పుడే అయిపోవడం ఏంటి? ఇప్పుడే కదా మా ఇంట్రొడక్షన్ అయ్యాయి, మాకు ఎలా అన్యాయం జరిగింది, మా డిమాండ్స్ ఏంటి, ఇంకా చాలా ఉంది కదా. ఉందని నాకు తెలుసు, ఈ వీడియోకి 10K లైక్స్ వస్తేనే నెక్స్ట్ డిబేట్ కంటిన్యూ అవుతుంది. ఏంట్రా ఇది, ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారని డిబేట్ కు వస్తే డిబేట్ లో కూడా తొక్కేస్తారా? చూసారుగా ఫ్రెండ్స్, మాకు జరిగిన అన్యాయానికి అండగా నిలబడాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం ఖచ్చితంగా లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా మనం ఒక వ్లాగ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం. గోదావరిలోని బ్యూటిఫుల్ ప్లేసెస్ ని ఇంకా గోదావరి నేచర్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ గోదావరి స్టైల్లో వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ అప్లోడ్ చేసిన 2 వీడియోలకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.